నమస్కారం, టీవీ 72 న్యూస్ కు స్వాగతం. నేను మీ దీపిక. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టకు దుబ్బాక రేపల్లెవాడ చీకోడ చౌరస్తాలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటు కమిటీ వారు మాట్లాడుతూ, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుండి విడిపించేందుకు స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి చివరి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అతి చిన్న వయసులోనే ఉరుకుయ్యిన ముద్దైన భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉరితీయబడ్డారని, దేశం కోసం తన ప్రాణాలకు సైతం అర్పించిన మహానీయుడిని కొనియాడారు. అనంతరం జర్నలిస్ట్ గుండెబాయి నవీన్ మాట్లాడుతూ, దుబ్బాక నియోజకవర్గ యువత ప్రతి ఒక్కరూ పార్టీలకు కులమతాలకు అతీతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రమేష్, మల్లికార్జున స్వామి, జర్నలిస్ట్ గుండెబాయి నవీన్, 12 వార్డులోని యువకులు తదితరులు పాల్గొన్నారు. గారి విగ్రహాన్ని దుబ్బాకలో ఏర్పాటు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు దుబ్బాకలోని యువత ముందుకొచ్చింది. అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ చీకోటి చౌరస్తాలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము సంకల్పం చేసుకున్నాం. ఇక రాబో రోజుల్లో ఇక్కడ విగ్రహాన్ని, మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం ఒక కమిటీగా ఏర్పడి మాట్లాడడం జరిగింది. ఇంతకుముందుకే మీరు చూసుంటారు, భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి దుబ్బాకలో భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటు ఒక ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాలను ఉద్యమం మన యువతని నడిపిస్తానని చెప్పి ఆయన ఆశయాల వైపు ఉద్యమంలాగా ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కూడా దుబ్బాకలో ఉధృతంగా మొదలై రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి చరిత్ర దుబ్బాకది. ఈ ఉద్యమాల గడ్డ, ఈ గడ్డలో దుబ్బాకలో మనం ఈ భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభనీయ సందర్భం. ఇలా యువత కూడా పక్కదారి పట్టకుండా ఈ భగత్ సింగ్ ఆశయాల కోసం ఈ ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళి దేశ భద్రత కోసం, దేశం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చిండు. కాబట్టి అతి చిన్న వయసులోనే ఉరికొయ్యలకు, ఆయన ఉరితాళ్లకు వేలాడినటువంటి బ్రిటిష్ పాలకులు ఆయనని ఉరితీసినటువంటి సంఘటన ఆ రోజు ఉంది. కాబట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మహనీయుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇక ఈ విగ్రహానికి స్థాపన కోసం భూమి పూజ చేయడం జరిగింది. దీనికి రేపల్లెవాడ కానీ దుబ్బాక యువమిత్రులు అందరూ సహకరించాలని కోరుతూ, జై హింద్. మున్సిపల్ 12 వార్డులో ఈరోజు భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కోసము భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ కోసము 12 వార్డులో ఉన్న యువత అంతా, 12 వార్డులో ఉన్న యువత అంతా సమానంగా, సానుకూలంగా స్పందించి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ విగ్రహ ఏర్పాటు కోసము ముందుకు వచ్చారు. దీంట్లో ఏ కుల మతాలకు కానీ, సంఘాలకు కానీ, పార్టీలకు కానీ అతిథియంగా ఈ విగ్రహ ఏర్పాటుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణకు, విగ్రహ ఆవిష్కరణ కోసము పార్టీలు కుల మతాల విభేదం లేకుండా అందరూ ఏకగ్రీవంగా ముందుకు వచ్చి